ఆస్కార్ ఈవెంట్ తర్వాత మన హైదరాబాద్కు వచ్చి విశ్వక్ సిన్ కి షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అనుకుంటున్నారా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దాస్కా ధమ్కిది అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు గెస్ట్ గా వచ్చారు సో జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని షాకింగ్ స్టేట్మెంట్స్ కి ముందు కొన్ని సర్ప్రైజింగ్ మూమెంట్స్ కూడా ఆయన షేర్ చేస్తున్నారు ఏంటి అంటే ఆయన చాలా తక్కువ సినిమాలు చూస్తారంట ఆ చూసిన వాటిలో ఈ నగరానికి ఏమైంది సినిమా చాలా చాలా ఇష్టం అంట విశ్వక్సేన్ యాక్ట్ చేసిన ఆ సినిమాలో అభినవ్ గోమటం కూడా యాక్ట్ చేశారు సో వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆయనకి చాలా ఇష్టం అంట విశ్వక్సేన్ నవ్వకుండానే కామెడీని పండించగలడు అని మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు యాక్చువల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ స్టేజ్ పైన చూసిన ఫ్యాన్స్ అందరూ పూనకాలు ఊగిపోయారు ఎన్టీఆర్ జై ఈఎన్టీఆర్ అంటూ ఆయనకి మంచి బూస్ట్ ఇస్తూ ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు విశ్వక్సేన్ ఫ్యాన్స్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ షాకింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి విశ్వక్సేన్కి మంచి ర్యాప్ ఉంది దానికి ముందు వాళ్ళు ఒక డిన్నర్కి కూడా కలవడం జరిగింది అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన షేర్ చేసుకున్నారు అప్పుడు వాళ్ళు చాలా షేర్ చేసుకోవడం చాలా మాట్లాడుకోవడం వల్ల వాళ్ళకి మంచి ర్యాప్ కూడా ఉంది అండ్ ఈ ఈవెంట్కి రావడానికి రీజన్ ఆస్కార్కి ముందు అప్పుడెప్పుడో డిన్నర్కి కలిసినప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తానని జూనియర్ ఎన్టీఆర్ గారు మాట ఇచ్చారు అదే మాట మీద ఆయన తప్పకుండా ఈవెంట్కి రావడం జరిగింది ఒక మాట అన్నాడు నాకు నిజంగా చాలా బాధ ఒక మాట ఫోన్ చేస్తూ ఆ కార్ ఎక్కబోతు అన్న నేను ఉన్నదంతా పెట్టేశాము ఇచ్చి ఈ మూవీకి ఉన్నదంతా పెట్టేశాను ఈ ఈ ఈ ఫిలింకి మీరు రావాలంటే నాకు నిజంగా చాలా బాధేసింది తర్వాత నాకు తన ఎంత తనకి ఒక మంచి సినిమా చేయాలని ఎంత పిచ్చి అప్పుడు అర్థమైంది దాన్ని పిచ్చి కూడా అంటారండి అంత పిచ్చి తనకి సినిమా పట్ల సో ఇలాంటి యాటిట్యూడ్ ఇలాంటి జీల్ ఉండేటువంటి పిచ్చి తగ్గిపోకూడదు ఇలాంటి వాళ్ళే దేవుల్ టేక్ ద బ్యాటన్ ఫార్వర్డ్ దేవుల్ కీప్ టేకింగ్ ద బ్యాటన్ ఫార్వర్డ్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళు చిత్రాలు ఆడాలి అప్పుడే మనం ఇంకా ముందుకు వెళ్తాం సో మార్చ్ ఇరవై రెండో తారీఖు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది ఉగాదికి మనం కొత్త సంవత్సరానికి రాబోతున్నాం మన తెలుగు వాళ్ళ పండుగ ఇది ఆ పండుగ రోజు విశ్వకు కూడా నిజమైన పండుగ రావాలని కోరుకుంటున్నాను ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తావు చాలా బాగా డైరెక్ట్ కూడా చేస్తావు కాకపోతే ఇప్పుడు డైరెక్షన్ అన్నది మానేయని ఆయన స్ట్రాంగ్గా చెప్పేశారు అప్పుడు ఆడియన్స్ అందరూ నరిచారు అనమాట అసలు ఎందుకు మానేయమన్నారు అని అంటే నీలాంటి యంగ్ యాక్టర్స్ చాలా అవసరం మన ఇండస్ట్రీకి కొత్త కొత్త డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు విత్ కొత్త కాన్సెప్ట్స్ కొత్త స్టోరీస్తో సో వాళ్ళ డైరెక్షన్ కి నువ్వు యాక్ట్ చేస్తే బాగుంటుంది నీలాంటి యాక్టర్స్ కొత్త డైరెక్టర్స్ కి అవకాశాలు ఇవ్వాలి అనే ఉద్దేశం మీద ఆయన డైరెక్షన్ ఇంకా ఆపే విశ్వక్ అని చెప్పడం జరిగింది అక్కడ ఆయన కూడా నార్మల్గా నవ్వుతూ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ని ఈ చిత్రం నిజంగా 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 బ్లాక్ బస్ రావాలి ఎందుకంటే తను దర్శకత్వం ఆపేయాలని కోరుకుంటున్నాను దానివల్లనే దానివల్ల రావాలి దేనికి అంటే బోల్డ్ మంది దర్శకులు ఉన్నారు అక్కడ కొత్త కొత్త వాళ్ళకి మీలాంటి వాళ్ళు అవకాశాలు ఇవ్వాలి మా లాంటి వాళ్ళు కూడా అలాంటి దర్శకుల్ని చూసి మేము అలాంటి వాళ్ళతో సినిమాలు చేయగలగాలి సో నువ్వు దయచేసి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసి దర్శకత్వం ఆపేనివ్ దెర్ ఆర్ మెనీ యంగ్ డైరెక్టర్స్ ఓ విలింగ్ టు డైరెక్ట్ యంగ్స్టర్స్ లైక్ యూ ఎందుకంటే తెలుగు సినిమా ఇట్స్ ఆల్ టైమ్ టాప్లో ఉంది ఈ టాప్ ఎప్పటికీ తగ్గిపోకూడదు మీలాంటి నటులు కూడా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి తెలుగు చలనచిత్ర సీమను ప్రపంచ పటంలో పడనివ్వకుండా అలాగే దాన్ని నిలిచి పెట్టాలి మనం నిలబెట్టాలి దాన్ని సో ఇంకా విశ్వక్ సేన్ ఆ మాట విని ఇంకా డైరెక్షన్ ఆపేస్తాడా ఆపేయడా ఓన్లీ యాక్టర్ గానే మనం చూడబోతున్నామా అనేది ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే